నమస్కారం న్యూస్ విజన్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు హైపర్లూప్ టెక్నాలజీ పై ప్రయోగాలు సత్తా చాటిన చెన్నై ఐఐటి విద్యార్థులు బంగాళాఖాతంలో అల్పపీడనం అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణ శాఖ కార్పొరేట్ గుప్పిట్ల ఔషధాలు తల్లడిల్లుతున్న జనం సామాన్యులకు వరంగా మారిన జనరిక్ మెడిసిన్ ఘాట్ రోడ్డుపై దృష్టి పెట్టిన టిటిడి రంగంలోకి ప్రత్యేక బృందం తిరుపతి శేషాచలం అటవీ ప్రాంతంలో కారిచ్చు ఫారెస్ట్ బీటలో చెలరేగిన మంటలు ఇప్పుడు వార్తల్లోని వివరాలను చూద్దాం 350 కిలోమీటర్లు కేవలం 25 నిమిషాల్లో వెళ్ళొచ్చు ఏంటి షాక్ అయ్యారా కానీ అది త్వరలోనే మన దేశంలోనే నిజం కానుంది అభివృద్ధి చెందిన దేశాల నుంచి పేద దేశాల వరకు అన్ని ప్రయాణ సమయాన్ని తగ్గించడానికి ఆలోచిస్తాయి ప్రస్తుతం రోడ్డు రైలు వాయు సముద్ర మార్గాల ద్వారా ప్రయాణాలు సాగుతున్నాయి అయితే ఆ సమయాన్ని కూడా తగ్గించేందుకు సరికొత్త టెక్నాలజీలను సృష్టిస్తున్నారు పరిశోధకులు వాటిల్లో కొత్తది హైపర్లూప్ టెక్నాలజీ ఈ సాంకేతికతతో 350 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 25 నిమిషాల్లో చేరుకోవచ్చు ఈ హైపర్లూప్ టెక్నాలజీపై అధ్యయనం చేస్తున్నారు చెన్నై ఐఐటి విద్యార్థులు ఈ సాంకేతికత అందుబాటులోకి వస్తే ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించొచ్చని అంటున్నారు చెన్నై ఐఐటి స్టూడెంట్స్ ఈ హైపర్లూప్ ఐడియాను ముందుగా చెప్పారు టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ సాధారణంగా ఓ వాహన వేగం అనేది ఘర్షణ ఎయిర్ రెసిస్టెన్స్ పై ఆధారపడి ఉంటుంది వేగాన్ని నియంత్రించే ఈ ఫ్రిక్షన్ ఎయిర్ రెసిస్టెన్స్ ను హైపర్లూప్ టెక్నాలజీ వినియోగించి అధిగమించొచ్చు ఈ టెక్నాలజీ సాయంతో ప్రయాణించాలంటే ఓ భారీ పైప్ లైన్ ను ఏర్పాటు చేస్తారు ఆ తర్వాత ఇందులోకి గాలిని పంపించి వాక్యూమ్ ను సృష్టిస్తారు ఆ తర్వాత ప్యాసింజర్ పాడును ఆ ట్యూబ్ కు అటాచ్ చేస్తారు ప్రయాణికుల కంపార్ట్మెంట్ ను అయస్కాంత క్షేత్ర విక్షేపం ద్వారా ప్రయాణించేలా చేస్తారు అమెరికా బ్రిటన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలు భవిష్యత్తులో ఈ టెక్నాలజీని కార్యరూపంలోకి తెచ్చుకునేందుకు కృషి చేస్తున్నాయి అయితే ఈ హైపర్లూప్ టెక్నాలజీ సాయంతో ఓ వాహనాన్ని 100 మీటర్లు నడిపించి ఎన్నో అవార్డులు పొందారు చెన్నై ఐఐటి విద్యార్థులు త్వరలోనే 500 మీటర్ల పాటు ప్రయాణించేలా ప్లాన్ చేస్తున్నారు ఇది విజయవంతమైతే భారత ప్రయాణ చరిత్రలో మరో రికార్డు సృష్టించినట్లే అని అంటున్నారు నిపుణులు ఈ హైపర్లూప్ వాహనం గంటకు 1223 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది చరిత్రలో నిలిచిపోయిన ఎంతో మంది వ్యోమగాములు ఉన్నారు అందులో మన భారత సంతతికి చెందిన కల్పనా చావ్లా కూడా ఒకరు కల్పనా చావ్లా జయంతి సందర్భంగా సిటీ న్యూస్ స్పెషల్ స్టోరీ ఆకాశం నుంచి భూమిని చూడాలన్న కోరిక ఎంతో మందికి ఉంటుంది కానీ కొందరే ఆ కలను నిజం చేసుకుంటారు అంతరిక్షపు అంచులు దాటడం అంటే మన ఊరి పొలిమేర దాటినంత సులువు కాదు అలా దాటిన వారంతా చరిత్రలో నిలిచిపోతారు నిలిచిపోయిన వాళ్లలో కల్పనా చావ్లా కూడా ఒకరు అంతరిక్షంలోకి వెళ్లిన భారత సంతతికి చెందిన మొదటి వ్యోమగామి కల్పనా చావ్లా ఆమె మొదటిసారిగా 1997లో ఒక స్పేస్ షటిల్ కొలంబియాలో మిషన్ స్పెషలిస్ట్ అండ్ ప్రైమరీ రోబోటిక్ ఆర్మ్ ఆపరేటర్గా ప్రయాణించారు ఆమె 1982లో యునైటెడ్ స్టేట్స్కు వెళ్ళి 1984లో ఆర్లింగ్టన్లోని టెక్సాస్ విశ్వవిద్యాలయం నుండి ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో మాస్టర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని పొందారు అలాగే 1986లో రెండవ మాస్టర్స్ను కొలరాడో బోల్డర్ విశ్వవిద్యాలయం నుండి 1988లో ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో పిహెచ్డిని పొందారు ఫిబ్రవరి 1, 2003న స్పేస్ షటిల్ కొలంబియా విపత్తులో మరణించిన సిబ్బందిలో చావ్లా ఒకరు భూమి యొక్క వాతావరణంలోకి తిరిగి వస్తున్న సమయంలో స్పేస్ షటిల్ విచ్ఛిన్నం కావడంతో ఈ విషాదం సంభవించింది స్పేస్ షటిల్ ఏదైతే ఉంటుందో ఆ షటిల్ ద్వారా మొట్టమొదటగా అంతరిక్షంలోకి ప్రయాణించడం అనేది జరిగింది ఈమె నాసాలో పనిచేస్తూ నాసాలో ఉన్నటువంటి అనేక అంతరిక్ష ప్రయోగాలకు ఈమె నాయకత్వం వహించారు అదేవిధంగా ఈమె ఈ రోదస్ యాత్రలో భాగంగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఏదైతే ఉంటుందో ఆ స్పేస్ స్టేషన్లో దానికి కావలసినటువంటి సాంకేతిక సామర్థ్యాన్ని ఇవ్వడంతో పాటు అనేక ప్రయోగాలను కూడా ప్లస్ ఈ రోబోటిక్ ఆర్మ్ తయారు చేయడంలో కూడా ఈమెకి చాలా సాంకేతిక పరిజ్ఞానం అనేది ఉందన్నమాట ఈమె అనేక అవార్డులను మరియు రివార్డులను కూడా పొందారు మన చంద్రుని మీద ఉన్నటువంటి ఒక ల్యూనార్ క్రేటర్ ఏదైతే ఉంటుందో ఆ ల్యూనార్ క్రేటర్కి ఈమె యొక్క పేరుని పెట్టడం అనేది జరిగింది
కల్పనా చావ్లా జయంతి సందర్భంగా తిరుపతిలోని భాష్యం స్కూలులో ఆమె జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె భారతదేశానికి చేసిన సేవలను కొనియాడారు. My name is Radhika. I am studying 5th class. Kalpana Chawla was born on 17 March 1962. She was an Indian-born American astronaut and engineer who was the first woman of Indian origin to go to space. She first flew on Space Shuttle Columbia in 1997 as a mission specialist and primary robotic arm operator. My name is A. Mokshita. I am studying 5th class in Bhashyam School. Kalpana Chawla space career. Time in space 31 days 14 hours 54 minutes. Selection 1994 NASA group. Missions STS-87, STS-107. Kalpana Chawla scientific career. Thesis is computation of dynamics and control of unsteady vertical flows 1998. So ప్రతి ఒక్క అంటే ఇప్పుడుండే సిచ్యువేషన్స్ లో అందరికీ తెలిసిన ఒక కామన్ ఆబ్లిగేషన్ ఏమంటే మేల్ ఫీమేల్ వాళ్ళిద్దరు ఒక ఈక్వల్ ఎన్స్ వచ్చి చాలా వరకు డిఫరెన్సెస్ కనిపిస్తూ ఉంటుంది. సో ఇలాంటి ఒక వ్యక్తుల వల్ల ఫీమేల్స్ కూడా అంటే ప్రతి ఉమెన్ కూడా వాళ్ళు ఒక టార్గెట్ని బేస్ చేసుకొని ఒక మంచి పీక్ లెవెల్కి వాళ్ళు రీచ్ అవుతారు అని ఉద్దేశించుకొని అందరికీ మేము కల్పనా చౌలా గురించి మేము చెప్పడం జరిగింది. ఈక్వటోరియల్ హిందూ మహాసముద్రం మరియు దానిని ఆనుకొని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది బుధవారం ఉదయం 8:30 దక్షిణ బంగాళాఖాతంలోని మధ్య భాగాలపై ఉంది. తూర్పు ఈశాన్య దిశగా కదులుతూ ఆగ్నేయ బంగాళాఖాతం మరియు దాని చుట్టూ ఉన్న దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా కదులుతూ 19వ తేదీ ఉదయం తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇది మొదట్లో ఉత్తర వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని, 20వ తేదీ ఉదయానికి వాయుగుండంగా మారి 21వ తేదీ నాటికి తుఫానుగా మారుతుందని హెచ్చరించారు. 22 వరకు ఉత్తర వాయువ్య దిశగా కదులుతోందన్నారు. ఆ తర్వాత ఉత్తర ఈశాన్య దిశగా కదిలి మార్చి 23 ఉదయం నాటికి బంగ్లాదేశ్ మరియు ఆనుకొని ఉన్న ఉత్తర మయన్మార్ తీరానికి చేరుకుంటుందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో దిగువ ట్రోఫో ఆవరణంలో నైరుతి గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా గురు శుక్రవారాల్లో ఉత్తర దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ యానాం ప్రాంతాల్లో వాతావరణం పొడిగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలో ట్రాఫిక్ రద్దీని క్రమబద్ధీకరించడం కోసం టీటీడీ తిరుపతి స్మార్ట్ సిటీ సంయుక్త ఆధ్వర్యంలో శ్రీనివాస సేతు వంతెన నిర్మాణం జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా మొదటి దశల పనులు పూర్తి చేసుకుని అందుబాటులోకి వచ్చిన శ్రీనివాస సేతు వంతెనపై యువత సెల్ఫీల మోజుతో వాహనాలు నిలిపి ప్రమాదాలకు కారణమవుతున్నారు. తిరుపతి నగరాన్ని ఏళ్ల తరబడి పట్టిపీడిస్తున్న ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టడానికి తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి స్మార్ట్ సిటీ సంయుక్త ఆధ్వర్యంలో శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ నిర్మాణానికి బీజం పడింది. ఇందులో భాగంగా ఫ్లైఓవర్ మొదటి దశ పనులను పూర్తి చేసి కపిలతీర్థం నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు వంతెనను అందుబాటులోకి తీసుకువచ్చారు. దీంతో నగరంలో కొంతవరకు ట్రాఫిక్ సమస్య తగ్గినప్పటికీ వంతెనపై వాహనాలను నిలిపి సెల్ఫీ ఫోటోలు తీసుకోవడంతో అటు ట్రాఫిక్తో పాటు ఇటు ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఎక్కువగా ఉండడంతో పోలీసులు వంతెనపై వాహనాలను నిలపవద్దంటూ హెచ్చరిస్తున్నారు. సెల్ఫీల మోజులో పడి ప్రమాదాలకు కారకులు కావద్దంటూ పోలీసులు సూచిస్తున్నారు. తిరుపతి ప్రజలకు శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ కొత్త కావడంతో పాటుగా ఫ్లైఓవర్ ఎత్తుగా ఉండడంతో సీనరీని సెల్ఫోన్లు బంధించడం కోసం సెల్ఫీలు తీసుకుంటున్నారని ట్రాఫిక్ సిఐ రామసుబ్బయ్య తెలిపారు. వంతెనపై వాహనాలు నిలిపి ఫోటోలు దిగవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఫ్లైఓవర్ పైన వెళ్ళాలి తప్ప అక్కడ ఆపి సెల్ఫీలు తీసుకోవడము, బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకోవడము, రేస్ డ్రైవింగ్ చేయడము ఇవన్నీ కూడా పూర్తిగా నిషేధం. అట్లా ఎవరైనా ప్రవర్తించినట్లయితే వారిపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే ఆ చర్యలను స్టార్ట్ చేశాం. కొంతమంది పిల్లలు అక్కడ సెల్ఫీలు తీసుకోవడం, బర్త్డే పార్టీలు చేసుకునే వాళ్ళని పట్టుకొని వారి బైక్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. వాళ్ళ పేరెంట్స్ అందరినీ పిలిపించి వారికి కౌన్సిలింగ్ కూడా పెట్టడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు గమనించాల్సిన విషయం ఏమంటే, మీ అందరికీ అప్పీల్ చేసే విషయం ఏమంటే, శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ని మీరు వెళ్ళడానికి మాత్రమే ఉపయోగించాలి తప్ప అక్కడ ఉండి కేకులు తర్వాత సెల్ఫీలు తీసుకోవడం నిషేధమని, అట్లా చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ప్రజలందరికీ తెలుపుకుంటున్నాము. తిరుపతి శేషాచలం అటవీ ప్రాంతంలో రెచ్చిపోతున్న స్మగ్లర్లు అటవీ శాఖ అధికారుల దృష్టి మరల్చేందుకు దట్టమైన అటవీ ప్రాంతంలో అగ్గి రాజేస్తున్నారు. తరచూ శేషాచలం అటవీ ప్రాంతానికి నిప్పు పడుతున్నారు. శేషాచలం అడవుల్లో ఉన్న ఎర్రచందనం కోసమే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని తేల్చారు అధికారులు.
శేషాచలం అటవీ ప్రాంతంలోని కరకంబాడి ఫారెస్ట్ బీటలో మంటలు ఎగిసిపడ్డాయి. ఎట్టకేలకు మంటలను అదుపు చేశారు ఫైర్ సిబ్బంది. అయితే శేషాచలం అడవుల్లో తరచూ చెలరేగుతున్న కారిచ్చుతో అరుదైన వృక్ష జంతుజాతులు అంతరించిపోతున్నాయి. అపార నష్టం జరుగుతోంది. ఈ నేపథ్యంలో శేషాచలం అడవుల్లో తరచూ అగ్ని ప్రమాదాలపై TV9 వరుస కథనాలు ప్రసారం చేసింది. దీంతో స్పందించిన అధికారులు విచారణ చేపట్టారు. అటవీ శాఖ అధికారుల దృష్టి మరల్చేందుకే నిప్పు పెడుతున్నారని తేల్చారు. తరచూ శేషాచలం అటవీ ప్రాంతానికి నిప్పు పెట్టడంతో అరుదైన వృక్ష సంపద దీవరాశుల ఉనికికే ప్రమాదంగా మారుతోంది. రెడ్ శాండిల్ స్మగ్లర్ల ఆగడాలతో శేషాచలానికి అపారమైన నష్టం జరుగుతోంది. మెడికల్ రంగంలో పనిచేస్తున్న చిరుద్యోగుల పట్ల జిల్లా DM అండ్ HO తీరును నిరసిస్తూ తిరుపతి నాలుగుకాళ్ల మండపం వద్ద AITUC ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా వైద్య అధికారి తీరును నిరసిస్తూ AITUC ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. వైద్య రంగంలో విధులు నిర్వర్తిస్తున్న చిరుద్యోగుల ఎడల అనుసరిస్తున్న వైఖరి సరికాదని హెచ్చరించారు. పనిచేసేటువంటి సెక్రటరీకి సంబంధించినటువంటి ANMs ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఎగ్జామ్ లేకుండా వాళ్ళని 2 సంవత్సరాల కాలం పూర్తి చేస్తే మేము పర్మిట్ చేస్తామని చెప్పేసి అని ఓ పక్క ప్రభుత్వాలు చెప్తా ఉంటే ఇట్లాంటి DM & HO గారు శ్రీహరి లాంటి వాళ్ళు ఇవాళ నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి అని ప్రభుత్వానికి సూచన చేసి నోటిఫికేషన్ ద్వారా ఎగ్జామ్ రాపించిన తర్వాత వాళ్ళు పాస్ కావాలంటే మళ్ళీ లక్షల రూపాయలు డబ్బులు కుంజుకోవచ్చు కాబట్టి మళ్ళీ నోటిఫికేషన్ పెట్టారు. కాబట్టి DM & HO గారికి ఒకటే చెప్తున్నాం, మేము AITUCగా మీకు రాజకీయాల పట్ల అభిమానం ఉంటే ఉద్యోగాలకు రాజీనామా చేసి రాజకీయాల్లోకి రండి, మేము అఖిలపక్షంగా ట్రేడ్ యూనియన్గా మిమ్మల్ని మేము స్వాగతిస్తాం. మరి ఉద్యోగం చేస్తూ ఇలాంటి రాజకీయాల వ్యభిచారం చేయడం కరెక్ట్ కాదు. రాయలసీమ రణబేరి పోస్టర్లను భారతీయ జనతా పార్టీ నేతలు ఆవిష్కరించారు. తిరుపతి BJP కార్యాలయంలో రాయలసీమ రణబేరి పోస్టర్లను ఆవిష్కరించి భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి సామాంచి శ్రీనివాస్, భానుప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల కష్టాలని ఇష్టాలని మర్చిపోతుంటి ఈ ప్రభుత్వాలకి ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఏర్పడింది. రాబో రోజుల్లో ఖచ్చితంగా దీన్ని వీటి అన్నిటికీ ప్రజాక్షేత్రంలోనే భారతీయ జనతా పార్టీ దీనికి సరైన సమాధానం చెప్పే అవకాశం కోసం ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. నేను అందుకనే ఒకటి చెప్తున్నా, ఎల్లుండు 19వ తేదీ సాయంత్రం 3:30 గంటలకు కడపలో జరగబో రాయలసీమ రణభేరికి ప్రజలు కూడా దీంట్లో పాల్గొని ఈ బహిరంగ సభను జయప్రదం చేసిందిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున రాయలసీమ ప్రజలను కోరుకుంటున్నాం. ఎప్పటి నుంచో ఈ ప్రాంతం నుంచి ఎన్నిక కాబట్టినటువంటి ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రులుగా ఏలినటువంటి వాళ్ళు కేవలం ఒక 2 కుటుంబాలకు 2 కులాలకు చెందినటువంటి వ్యక్తుల యొక్క రాజకీయ లబ్ధి కోసం అనాదిగా రాయలసీమ యువత నిరుద్యోగ యువత నష్టపోతూ వస్తుంది. తీరా ఎప్పటికప్పుడు ఈ ప్రాంతం నుంచి ఎన్నికైనటువంటి నేతలు మంత్రులు దీర్ఘకాలికంగా తిష్టవేసినటువంటి ఈ ప్రాంతంలోని సమస్యలు ముఖ్యంగా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నటువంటి అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల నుంచి ఎంతో కొంత అభివృద్ధి జరుగుతుందని ఆశించిన ప్రతిసారి కూడా ఇక్కడ ఓట్లను దండుకొని మోసం చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జిల్లాల విభజనతో శ్రీ బాలాజీ జిల్లా పరిధిలోకి 11, చిత్తూరు జిల్లాకు 6 RTC డిపోలను కేటాయించారు. రాష్ట్రంలోనే RTC డిపోల సంఖ్య ఎక్కువగా ఉన్న జిల్లాగా శ్రీ బాలాజీ నిలిచింది. 746 బస్సులతో పాటు డిపోకు దాదాపు 500 మంది చొప్పున 5,500 ఉద్యోగులను కేటాయించారు. రీజనల్ మేనేజర్లు, ఇతర శాఖల అధికారుల సర్దుబాటు ప్రక్రియ హెడ్ ఆఫీసులో ముమ్మరం చేస్తున్నట్లు సమాచారం. ఈ వారంలోనే ఉన్నతాధికారులు, అధికారులు, సిబ్బంది బదిలీలు, కేటాయింపులు జరుగుతాయని అధికార వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. మదనపల్లె 1, 2 పీలేరు డిపోలు అన్నమయ్య జిల్లాల్లో కలవనున్నాయి. బాలాజీ జిల్లా పరిధిలోకి వచ్చే డిపోలలో వాకాడు, గూడూరు, సూళూరుపేట, వెంకటగిరి, రాపూరు, తిరుపతి, తిరుమల, అలిపిరి, మంగళం, శ్రీకాళహస్తి, సత్యవేడు. చిత్తూరు జిల్లాలో గజరాజుల బీభత్సం కలిగిస్తున్నాయి. రేణిగుంటలో ఏనుగుల బీభత్సంతో జనం హడలిపోతున్నారు. మొలగముడి గ్రామంలో 3 ఏనుగుల సంచారంతో రైతులకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. పంట పొలాలపై వీరంగం సృష్టిస్తున్నాయి. చెరుకు పంట నాశనం చేశాయి గుంపులుగా వచ్చిన ఏనుగులు. దీంతో భయాందోళనకు గురవుతున్నారు గ్రామస్తులు.
రాత్రి సమయాల్లో రైతులు పంటలకు కాపలా ఉంటున్నారు. అయితే ఏనుగులు ఏ వైపు నుంచి వచ్చి తమపై దాడి చేస్తాయో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు అన్నదాతలు రైతులు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట పొలాలపై దాడి చేస్తున్నాయి. చేతికి అందొచ్చిన పంటను నాశనం చేయడంతో రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఏనుగుల గుంపు దాడితో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. తమిళనాడు వైపు నుంచి కుప్పం సమీపంలోని తంగాల్ సమీపంలోని ఎక్కువగా సంచరిస్తున్నాయి. వేగంగా అభివృద్ధి చెందుతున్న తిరుపతి నగరంలో కార్పొరేషన్ కార్యాలయానికి చెల్లించాల్సిన పన్నులను ప్రజలు సకాలంలో చెల్లించి అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించాలని నగరపాలక సంస్థ రెవెన్యూ అధికారి లోకేశ్వర వర్మ కోరారు. తిరుపతి కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆర్థిక సంవత్సరం మార్చి ఏప్రిల్తో ముగుస్తున్నందున తిరుపతిలో నివాసం ఉంటున్న ప్రజలు వారి ఇంటి పన్ను, నీళ్ల పన్ను, యూడిఎస్ పన్నులను మార్చి 31 లోపు చెల్లించాలని కోరారు. పన్నులను సకాలంలో చెల్లించి నగర అభివృద్ధికి తోడ్పాటును అందించాలని విజ్ఞప్తి చేశారు. తిరుపతి నగరపాలక సంస్థ అభివృద్ధి కోసం పురపాలక సంఘానికి మనం ఎప్పుడైతే చెల్లించాల్సిన పన్నులు ఫీజులు సకాలంలో చెల్లించవలసిందిగా గౌరవ కమిషనర్ వారు ఇదివరకే ఆదేశించి ఉన్నారు. పట్టణంలో ప్రజలు, ప్రముఖులు, ముఖ్యులు అందరూ కూడా ఇప్పటికే చాలామంది సకాలంలో మున్సిపాలిటీకి చెల్లించవలసినటువంటి ఇంటి పన్నులు, నీటి ఛార్జీలు, భూగర్భ మురుగునీటి ఛార్జీలు, అలాగే యూజర్ ఛార్జీలు కూడా సకాలంలో చెల్లించి పట్టణ అభివృద్ధికి దోహదపడుతున్నారు. మిగిలిన వాళ్ళు కూడా ఎవరైతే బకాయిలు ఉన్నారో వాళ్ళు కూడా మార్చి 31 లోపల చెల్లించి మన నగరాన్ని మనం మరింత అభివృద్ధి చేసుకునే విధంగా మనం దోహదపడదాం. తిరుపతి రూరల్ చెర్లోపల్లిలో పట్టపగలి చోరీ జరిగింది. చెర్లోపల్లి పంచాయతీ అయాన్ డిజిటల్ ఎగ్జామినేషన్ సెంటర్ సమీపంలోని రైల్వే ట్రాక్ పక్కన నివసిస్తున్న శకుంతల ఇంట్లో పట్టపగలే దొంగలు పడి 175 గ్రాముల బంగారు, కొంతమేర వెండి అపహరించుకుని వెళ్లారు. శకుంతల అగ్రికల్చర్ కాలేజీలో పనిచేస్తోంది. విధులు ముగించుకొని ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇంటి తలుపులు తెరిచి ఉండడంతో లోపలికి వెళ్లి చూడగా ఇంట్లోని వస్తువులు చిందరవందరగా పడి ఉండటం గమనించి ఎంఆర్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాలను సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిన్న 26వ తేదీ సాయంత్రం అరౌండ్ 6 గంటలకి చెర్లోపల్లి అయాన్ డిజిటల్ కాలేజ్ వెనుక వైపు నుండి ఇంట్లో దొంగతనం జరిగినట్లు మాకు సమాచారం వచ్చింది. సమాచారం అందుకుని వెంటనే సీన్కి పోయినాము. అక్కడ కంప్లైంట్ శకుంతల అని చెప్పి వాళ్ళు మార్నింగ్ 9 గంటలకు ఆమె అగ్రికల్చర్ కాలేజీలో వర్క్ చేస్తుంది. 9 గంటలకు ఇంటికి తాళం వేసి సాయంత్రం 5 గంటలకు వచ్చి చూసుకుంటే ఇంటి తాళం బ్రేక్ చేసినట్టున్నట్టు గమనించింది. తర్వాత పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మేము పోయినాము. వాళ్ళ ఇంట్లో 175 గ్రాములు గోల్డ్ కొంత వెండి ఉన్నట్టు కంప్లైంట్ ఇచ్చినారు. తర్వాత ఫింగర్ ప్రింట్స్ని పిలిపించి అంతా చుట్టుపక్కల కానీ విచారించినాము. దాని మీద కేసు రిజిస్టర్ చేశాము. క్లూస్ వస్తే దాని ప్రకారం ప్రొసీడ్. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల హెల్త్ ప్రొఫైల్ సర్వే చేపట్టాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. జిల్లాల్లో ఈ నెల 5వ తేదీన హెల్త్ సర్వే ప్రారంభించిన సంగతి తెలిసిందే. కాగా జిల్లాల్లోనూ వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి 18 ఏళ్లు పైబడిన ప్రతి వ్యక్తి ఆరోగ్య సమాచారాన్ని సేకరిస్తున్నారు. వాటిని ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు. ప్రతి వ్యక్తికి ఒక ఏకీకృత నెంబర్ కేటాయిస్తారు. తద్వారా ఆన్లైన్లో రాష్ట్రంలోని ప్రతి వ్యక్తికి సంబంధించిన వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. హెల్త్ ప్రొఫైల్ సేకరణ అనంతరం అందరికీ డిజిటల్ హెల్త్ కార్డులు మంజూరు చేస్తారని హెల్త్ ఆఫీసర్ డాక్టర్ హరికృష్ణ తెలిపారు. మనకు కొత్తగా ఆయుష్మాన్ భారతి డిజిటల్ మిషన్ అని ఒక యాప్ని పెట్టడం జరిగింది. ఇందులో భాగంగా ఈ డిజిటల్లో 14 నెంబర్ సేమ్ మన ఆధార్ కార్డు లాగే వాళ్ళు కూడా హెల్త్ ఐడి లాగా ఒకటి ఎలక్ట్రానిక్ కార్డు ఒకటి వస్తుంది. సో దీనికోసం అంటూ మనం తిరుపతిలో ఇప్పటివరకు మనం చేయాల్సింది 268,800 మందికి డిజిటల్ కార్డులు మనం చేయాల్సింది. లాస్ట్ మంత్గా 1 నెల రోజుల్లో మనం ఇప్పటికీ 108,670 మందికి చేయడం జరిగింది. అలాగే ఈ మిగిలిన 90,000 మందికి కూడా ఈ నెల లోపల మేము కంప్లీట్ చేస్తామని తెలియజేస్తున్నాము. దీనివల్ల మెయిన్గా మనకు బెనిఫిట్స్ ఏంటంటే ప్రజా ఆరోగ్య సమాచారము అంటే ఆరోగ్యానికి సంబంధించిన అన్ని పథకాలు ఆరోగ్య బీమాతో అనుసంధానం చేయడం వలన మెరుగైన వైద్యం ప్రజలకు సామాన్య ప్రజలకు అందుతుందని స్టార్ట్ చేయడం జరిగింది. తిరుమలలో వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి అందరికీ తెలుసు. ఆయనను బాలాజీ అని, ఏడుకొండలవాడ అని, శ్రీనివాసుడని పిలుస్తుంటారు. చాలామంది తిరుమలకు వెళ్తే కేవలం ఆ తిరుమలేశ్వరుడి దర్శనం మాత్రమే చూసుకొని వచ్చేస్తారు. కానీ తిరుమలలో దక్కించుకోదగ్గ దేవతామూర్తులు,
చూడదగ్గ ప్రదేశాలు చాలా ఉన్నాయి. అవి ఏమిటో తెలుసుకుందాం. తిరుమలలోని శ్రీవారి ఆలయంపై ఉన్న ఆనంద నిలయంపై ఉన్న విమాన వెంకటేశ్వర స్వామి గురించి చాలా మందికి తెలియదు. అయితే ఆయన ఎక్కడ ఉంటాడు, ఆయనకు వెంకటేశ్వర స్వామికి సంబంధం ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంపై ఉన్న ఆనంద నిలయం గురించి మన అందరికీ తెలిసిందే. అయితే ఆ విమానంపై వెలసిల్లే ఆ వెంకటేశ్వర మూర్తిని విమాన వెంకటేశ్వర స్వామి అంటారు. అయితే విమానంపై వాయువ్య దిశలో మకర తోరణంతో అలంకరింపబడిన ఒక చిన్న మందిరం కనిపిస్తుంది. అందులో ఉన్న మూర్తియే విమాన వెంకటేశ్వర స్వామి. ఇది మూల విరాట్ మూర్తిని పోలి ఉంటుంది. తొండమన్ రాజు ఈ మూర్తిని విమానంపై ఏర్పాటు చేశాడని వెంకటాచల మహత్యం నిర్దేశిస్తోందని భక్తుల విశ్వాసం. అంతేకాదండోయ్, విమాన వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం వల్ల సర్వపాపాలు తొలగిపోతాయని ప్రశస్తి. అలాగే అష్టైశ్వర్యాలు సిద్ధించడంతో పాటు ఆరోగ్యవంతులుగా ఉంటారని భక్తుల విశ్వాసం. అందుకే చాలామంది భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత ఖచ్చితంగా విమాన వెంకటేశ్వర స్వామిని కూడా దర్శించుకుంటారు. ఆధ్యాత్మిక కేంద్రంలో మెడికల్ మాఫియా రాజమేలుతోంది. నియంత్రించాల్సిన ఔషధ నియంత్రణ మండలి చోద్యం చూడటం గమనార్హం. మన దేశంలో వేల కోట్ల మెడికల్ బిజినెస్ జరుగుతోంది. రూపాయి డ్రగ్ 10 రూపాయలకు అమ్ముతున్నా ప్రశ్నించలేని పరిస్థితి. మెడికల్ మాఫియా ఆట కట్టించడానికి జెనరిక్ మెడిసిన్ వచ్చినా సరైన ఆదరణ లేదు. దీనికి కారణం అవగాహన లోపం. జెనరిక్ మందులు, బ్రాండెడ్ మందులు పేరు మాత్రమే వేరు, తయారీ ఒకటి, ఫార్ములా ఒకటే. జెనరిక్ మందులు తక్కువ ధరకు లభిస్తున్నాయి కాబట్టి అవి సరిగా పనిచేస్తున్నాయో చేయవో అని ప్రజలు భయపడుతున్నారు. జెనరిక్ పైన డాక్టర్లు కూడా శ్రద్ధ చూపడం లేదని వాదన ఉంది. అయితే కొందరు డాక్టర్లు మాత్రం జెనరిక్ వైపే మొగ్గు చూపుతున్నారు. 2-3 రోజుల్లో వాడే మందులు బ్రాండెడ్ కొన్నా పర్లేదు, కానీ నెలల తరబడి మందులు వాడేవారు మాత్రం జెనరిక్ కొనడమే ఉత్తమం అంటున్నారు. సూక్ష్మంగా చెప్పాలంటే బేసిక్ ఫార్ములా ప్రకారం తయారైన మందును జెనరిక్ మందు అంటారు. ఇదే సూత్రంతో కార్పొరేట్ కంపెనీలు పేరు మార్చి మందులు ఉత్పత్తి చేస్తున్నాయి. ధరలో తేడా తప్పితే మందు పనిచేయడంలో ఎలాంటి వ్యత్యాసం ఉండదు. మందు పరిమాణం, రసాయనిక నామం, నాణ్యత ఒక్కటే గాని లేబుల్, దానిపై బ్రాండ్ పేరు మారుతుంది. జెనరిక్ మందుల పట్ల సామాన్య ప్రజలకు చాలా అపోహలు, అనుమానాలున్నాయి. వాటిని వివరించి ఉపయోగించేలా చేసే వ్యవస్థలే లేవు. జెనరిక్ మెడిసిన్ వచ్చి 20 ఏళ్ళు వచ్చినా 20% మంది కూడా జెనరిక్ మందులు వాడటం లేదంటే జెనరిక్ మెడిసిన్ అవగాహన లోపం ఎంతలా ఉందో అర్థమవుతుంది. దీనికి కారణం డాక్టర్ రాసే ప్రిస్క్రిప్షన్లో అవి లేకపోవడమే. ఇటీవల కాలంలో వీటి పట్ల ప్రజలకు కొంత అవగాహన పెరిగింది. 20% అమ్మకాలు ఉన్న జెనరిక్ మెడిసిన్ పట్ల వైద్యులు ప్రజలకు అవగాహన కల్పించినట్లయితే 20% నుంచి 50% వరకు జెనరిక్ మెడిసిన్ వాడకం పెంచవచ్చు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి మందులకే అయ్యే ఖర్చు నెలకి 1000కి పైనే ఉంటుంది. జెనరిక్ మందులపై దృష్టి పెడితే మందుల కోసం చేసే ఖర్చు చాలా వరకు తగ్గుతుంది. నమస్తే అండి, నేను ఇప్పుడు జెనరిక్ మెడికల్ షాప్ దగ్గరికి వచ్చాను. సో ఇంతకుముందు మా మదర్ డయాబెటిక్గా ఉన్నారు. సో ఇయర్లీ చాలా డబ్బులు ఖర్చు చేయండి, మంత్లీ కూడా చాలా డబ్బులు ఖర్చు చేయడం మెడిసిన్స్కి. బట్ ఈ షాప్ చూసిన తర్వాత సేమ్ మెడిసిన్స్ బయట ఎంత కాస్ట్కి వస్తున్నాయో వాటితో పోల్చుకుంటే ఒక 80% తక్కువకు ఉంటున్నాయి. సో ఎస్పెషలీ పూర్ పీపుల్ కానీ ఆ తర్వాత చాలామందికి అవేర్నెస్ తెలియదు. ఓకేనా, అందరికీ ఒక అపోహ ఉంటుంది, ఇది జెనరిక్ మందులు అంటే సరిగ్గా పనిచేయవు, ఆ తర్వాత కొన్ని కొన్ని కాంబినేషన్స్ బాగోవు అని చెప్పి అవన్నీ హంబక్కు ఈ మెడికల్ మాఫియా వాళ్ళు చెప్తున్నారు. మెడికల్ మాఫియా అని చెప్పలేను, ఈ మెడికల్ రిప్రజెంటేటివ్స్ మళ్ళీ వాళ్ళ మెడిసిన్ సేల్ అవ్వాలని చెప్తూ ఉంటారు. మీరు అవన్నీ నమ్మద్దండి, సేమ్ డ్రగ్స్ సేమ్ కంపెనీస్ ఇక్కడ కూడా ఉంటాయి, మీరు వచ్చి తీసుకోవచ్చు. చాలా నామినల్ కాస్ట్కి దొరుకుతూ ఉంటాయి. బయట 100 రూపీస్ ఉంటే ఇక్కడ 20-30 రూపీస్లో దొరుకుతూ ఉంటాయి. సో మీరు డబ్బులు వృధా చేయనక్కర్లేదు, ప్రశాంతంగా ఇక్కడ వచ్చి కొనుక్కోవచ్చు, మెడిసిన్స్ కూడా పనిచేస్తాయి. సో నేను మా మదర్కి దాదాపు 2 ఇయర్స్కి ఇవే వాడుతున్నాను, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. తిరుమల ఘాట్ రోడ్డులో కొండ చర్యలు విరిగపడే ప్రమాదాలకు శాశ్వతంగా నిర్మూలించడంతో పాటు సురక్షిత మార్గాలుగా ఘాట్ రోడ్లను తీర్చిదిద్దేందుకు నిపుణుల బృందం రంగంలోకి దిగింది. క్షేత్రస్థాయిలో పరిశీలనను నిపుణులు చేపట్టారు. అమృత యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తలు ఘాట్ రోడ్లోని కొండ ప్రాంతాలను నిశితంగా పరిశీలించారు. 2 వేరువేరు బృందాలుగా విడిపోయి ఈ పరిశీలనలు చేపట్టారు. ఒక బృందం కొండ శిఖరాలు పరిశీలనను చేయగా ఆకాశంలోంచి డ్రోన్ల ద్వారా నిశిత పరిశీలనను మరో బృందం చేస్తుంది. ఈ ప్రక్రియ ద్వారా పైనుంచి కురిసే వర్షం, నేరుగా పడే కొండ శిఖరాల జాలువారే తత్వాన్ని, పరిస్థితులను సరిగ్గా అంచనా వేసేందుకు డ్రోన్ల ద్వారా నిశిత పరిశీలన ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. కొన్ని ప్రమాదకరమైన సెగ్మెంట్లు జారుడు భూమిని గుర్తించామని, ఈ విషయంపై టీటీడీ వెంటనే తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. త్వరలో సమగ్ర నివేదికను టీటీడీకి అందజేస్తామన్నారు అమృత యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎస్కే వదావన్. భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య DYFI ఆధ్వర్యంలో నిరుద్యోగ సమస్యపై చర్చా వేదికను నిర్వహించారు. తిరుపతి CPM జిల్లా కార్యాలయం యశోదానగర్లో నిరుద్యోగుల సమస్యపై చర్చా వేదికను నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యదర్శి ఎం సూర్యారావు హాజరయ్యారు. నేను అధికారంలోకి వస్తే ప్రతి ఏడాది జాబ్ కార్డులను విడుదల చేస్తాను. జనవరిలో డిఎస్సి ఇస్తానని చెప్పారు. ఇప్పటికీ మూడేళ్ళు అవుతుంది, మూడు జాబ్ క్యాలెండర్లు, మూడు డిఎస్సీలు రావాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు ఒక్క డిఎస్సి ప్రకటించలేదు, జాబ్ క్యాలెండర్ ఒకటి విడుదల చేయలేదు. 2021 జూన్ 18వ తేదీన విడుదల చేసిన జాబ్ క్యాలెండర్లో 10,000 పోస్టులు ప్రకటించారు. కానీ ఆ ప్రకటించిన పోస్టులు ఒక్కదానికి కూడా ఇప్పటి వరకు పరీక్ష నిర్వహించలేదు, నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదు. అంటే జాబ్ క్యాలెండర్ పేరైతే చెప్పారు, కానీ అందులో ప్రకటించిన పోస్టులకి నోటిఫికేషన్ ఇవ్వకుండా నిరుద్యోగులు మోసం చేశారు. పిల్లల వ్యాక్సినేషన్ విషయంలో తల్లిదండ్రులు బాధ్యత తీసుకుని విధిగా వ్యాక్సిన్ వేయించాలని జిల్లా టీకా అధికారి డాక్టర్ శ్రీనివాసులు పిలుపునిచ్చారు. 12, 13, 14 ఏళ్ల పిల్లల వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా తిరుపతి ఎంజీఎం స్కూల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం జరిగింది. పాఠశాలలలోని 12, 13, 14 ఏళ్ల పిల్లలకి వ్యాక్సిన్ వేశారు. ఆరోగ్య సిబ్బంది ప్రతి ఒక్క పాఠశాలను సందర్శించి అక్కడ ఉన్న పిల్లలకు వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుందని, తల్లిదండ్రులు దీనిపై శ్రద్ధ చూపాల్సిన అవసరం ఎంతైనా ఉందని డాక్టర్ శ్రీనివాసులు తెలిపారు. 15/3/2008 నుంచి 15/3/2010 వరకు పుట్టిన ప్రతి పిల్లోనికి, స్కూల్లో కానీ బయట కానీ ఉన్న ప్రతి పిల్లోనికి చూపించేసి తీసుకొచ్చి వ్యాక్సినేషన్ వేయడం జరుగుతుంది 128,600 మందికి. సో ఆ విధంగా ఇప్పుడు మొత్తం అందరికీ ఒక 3 డేస్లో కంప్లీట్ చేసేటట్టుగా ప్రణాళిక వేసుకోవడం జరిగింది. జిల్లా మొత్తము మా గౌరవ డిఎండిహెచ్ఓ వారు ఇప్పుడు వచ్చి ఇది ప్రారంభించారు ఆల్రెడీ. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని చెప్పేసి తెలుసు కాబట్టి వ్యాధి నిరోధక మందు వేసుకుంటే ఖచ్చితంగా ఆ జబ్బును, కోవిడ్ జబ్బును మనం నివారించే దిశగా ప్రయత్నిస్తున్నాము. మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ బైరాగపట్టడ మా పాఠశాలలో 12 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వయసు కలిగిన పిల్లలు, అంటే అబ్బాయిలు 200, అమ్మాయిలు 180 మంది, మొత్తం కలిసి 380 మంది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారు ఈ కార్బోవ్యాక్స్ వ్యాక్సినేషన్ వేసుకోవడానికి ఎలిజిబుల్ క్యాండిడేట్స్. ఈరోజు కొంతమందికి వ్యాక్సిన్ వేయడం జరిగింది. ఆ మిగిలిన వాళ్ళకి, యాబ్సెంట్ అయిన వాళ్ళకి, మిగిలిన వాళ్ళకందరికీ కూడాను సోమవారం రోజు మళ్ళీ కంటిన్యూ చేస్తారు. డాక్టర్స్ అంతా ఇక్కడికి వచ్చి పిల్లలకు వ్యాక్సిన్ వేయడం జరిగింది. చంద్రబాబు వలలో పడి వామపక్ష పార్టీలు, వాటి ప్రజా సంఘాలు అంగన్వాడీ వర్కర్లను రెచ్చగొడుతున్నారని వైఎస్ఆర్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజారెడ్డి విమర్శించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలలో భాగంగా అంగన్వాడీ వర్కర్ల జీతాలు పెంచడం, అంగన్వాడీ సూపర్వైజర్లుగా పదోన్నతి పొందే పరీక్షకు జీవో నెంబర్ 34 ప్రకారం వయసు పరిమితిని 45 నుంచి 55 సంవత్సరాలకు పెంచడం వంటి ఎన్నో సాహసోపేత నిర్ణయాలు తీసుకున్న ఆయనపై వామపక్షాలు బురద చల్లే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. ఇక ఉండేటువంటి ముఖ్యంగా టీచర్, అంగన్వాడీ టీచర్లుగా ఆలోచించాలి. ఎవరు మీకు బాగా చేస్తున్నారు, ఎవరు మంచిగా చేస్తున్నారు? గతంలో మనం చూసాం చంద్రబాబు నాయుడు గారు అధికారం ఉన్నప్పుడు అంగన్వాడీ టీచర్ని హైదరాబాద్లో నడివీధిలో గుర్రాలతో తొక్కించి లాఠీలతో కొట్టి అరెస్టు జైలు పంపించినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన వెంటనే ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి, ఆర్థిక స్తోమత లేకుండా మన రాష్ట్రానికి లేకుండా అంగన్వాడీ టీచర్లు కానీ, ఆయాలు కానీ, లేకపోతే మిగతా అనేకమైనటువంటి ప్రభుత్వ ప్రైవేట్ రంగాలు ఉండేటట్టు అందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది. తిరుపతి గోల్డెన్ జ్యువెలరీ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు శుక్రవారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల ఆపరంజి బంగారం 10 గ్రాముల ధర 53,250 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రాము ధర 4,756 రూపాయలు. వెండి 1 కేజీ ధర 69,900 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 71.90 రూపాయలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. హైపర్లూప్ టెక్నాలజీపై ప్రయోగాలు, సత్తా చాటిన చెన్నై ఐఐటి విద్యార్థులు. బంగాళాఖాతంలో అల్పపీడనం, అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణ శాఖ. కార్పొరేట్ గుప్పిట్ల ఔషధాలు, తల్లడిల్లుతున్న జనం, సామాన్యులకు వరంగా మారిన జెనరిక్ మెడిసిన్. ఘాట్ రోడ్డుపై దృష్టి పెట్టిన టిటిడి రంగంలోకి ప్రత్యేక బృందం. తిరుపతి శేషాచలం అటవీ ప్రాంతంలో కారిచ్చు,
ఫారెస్ట్ బీటలో చెలరేగిన మంటలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.